మండల సర్వసభ్య సమావేశం కడప జిల్లా చిన్నమండ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ సుధామాధురి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేయాలన్నారు. గ్రామాల్లోని పరిస్థితులపై సమావేశానికి హాజరైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సంపూర్ణ గృహ హక్కు గురించి హౌసింగ్ వారు ప్రజలకు తెలియజేయాలన్నారు. అదే విధంగా సర్పంచ్లు కార్యదర్శులు ప్రజల్లోకి వెళ్లి సంపూర్ణ గృహ హక్కు మీద ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కార్యదర్శులు ఎంపీటీసీలు మండల అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు కానీ ఇంకా ఏది రాలేదు, ప్రాబ్లమ్స్ రాలేదు. ఒకరికి ఒకరి మధ్యన ఒకరికి అవగాహన బాగుంది, అంత బాగుంది. మన జరిగిన అకాల వర్షాలకి మల్లూరు కానీ ఇవన్నీ కొన్ని బ్రిడ్జ్ అన్ని ప్రాబ్లం అయినాయి. కానీ వాళ్ళు చాలా బాగా స్పందించారు వెంటనే. సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత కరోనాకు ఇంకా పోలేదు, ఇంకా ఉంది. కాబట్టి కొంచెం మనము జాగ్రత్త పడితే బాగుంటుంది. ఎందుకంటే మన సమస్య మనమే మనము సృష్టించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా మనం అధిగమించాలి. ఏ సమస్యలు రాకుండా అవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వము చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మనము వెంటనే స్పందించాలి. నా అధికారులు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అప్పుడే అవన్నీ కూడా సమస్యలు కానీ తీర్చగలం. ప్రజల్ని వాళ్ళు కూడా ఆ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దాన్ని కూడా అవి సక్రమంగా నెరవేర్చగలము. కాబట్టి మీరందరూ మీ సహకారం మాకు అందరికీ ఎప్పుడు ఉండాలని, మా మీద నమ్మకం ఉంచి మళ్ళీ మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టారు. మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరి సహకారం కోరుకుంటూ ఈ మీటింగ్ని మనం కొనసాగిస్తాం. వ్యవసాయంలో చాలా మార్పులు అనేవి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మనకు ఇంతకుముందు మండల స్థాయిలోనే అన్ని వనరులు కేంద్రీకృతమయ్యేవి, ఇప్పుడేమైనా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గ్రామ స్థాయిలో సచివాలయాలు ఏర్పడడం వలన మనకు ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం అనేది ఏర్పాటు చేయాల్సింది. దానివల్ల అధికారుల పనితీరు అనేది మెరుగైంది. గతంలో ఏమైనా కావాలంటే అక్కడే మనకు రైతులకు అవసరమైన అన్ని వస్తువులు కల్పించడం జరుగుతా ఉంది. ఇందులో మనకు రైతులు ఆర్బీకే అనేది మనం ప్రస్తుతానికి 11 సచివాలయాల పరిధిలోనూ ఓపెన్ అయినాయి. అందులో ఒకటి పర్మనెంట్ బిల్డింగ్, మిగతా చోట్ల ప్రభుత్వ భవనం